हाय वेलकम टू स्वतंत्र डिजिटल బుల్లితెరపై పాపులర్ అయిన రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో తాజాగా సీజన్ 7 స్టార్ట్ అయిపోయింది అక్కినేని నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గత ఆదివారం గ్రాండ్ గా స్టార్ట్ అయింది బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ చెప్పేదే వేదం ఆయన చెప్పింది తూచా తప్పకుండా పాటించాలి ఇష్టారాజ్యంగా వ్యవహరించకూడదు అందులోనూ బిగ్ బాస్ కే ఎదురు తిరిగి మాట్లాడడం అతి చేయడం బిగ్ బాస్ ఏంటి ప్రేక్షకులు కూడా సహించరు ఈ రోజు హౌస్ లో శివాజీ ఓవర్ యాక్షన్ చేసినట్లు తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో కనిపిస్తోంది కాఫీ పౌడర్ పంపించలేదని ఫ్రస్ట్రేట్ అయ్యాడు శివాజీ ఆవేశంతో చేతిలో ఉన్న వస్తువుని నేలకేసి కొట్టాడు ఇంకో గంట చూస్తా ఎవరికి భయపడను అంటూ దారిలో ఉన్న బకెట్ వంటి వస్తువులను తన్నుకుంటూ పోతూ చిందులు తొక్కాడు అయినా సరే బిగ్ బాస్ శివాజీని ఏమీ అనకుండా అతడిని కూల్ చేసేందుకు ప్రయత్నించాడు గౌతమ్కు బీపీ మెషిన్ ఇచ్చి శివాజీ బీపీ ఎంతుందో చూడమన్నాడు అయినా సరే శివాజీ తల పొగరుతో ఏం బీపీ చూస్తావు పెట్టక్కడ అంటూ గౌతమ్ మీద అరిచాడు నీకే బీపీ ఎక్కువైందని బిగ్ బాస్ నే తిట్టిపోశాడు తలుపులు తీస్తే మరుక్షణం వెళ్ళిపోతానని బిల్డప్ ఇస్తూ మాట్లాడాడు అప్పటికే బిగ్ బాస్ కూల్ గానే మాట్లాడుతున్నాడు పరిస్థితిని చల్లబరచాలన్న ఉద్దేశంతో రతికకు ఓ చిన్న పని అప్పచెప్పాడు సెటస్కోప్ తీసుకుని అందరి గుండా ఏం చెప్తుందో తెలియజేయాలన్నాడు కానీ ఆ పని కూడా చేయనివ్వకుండా అడ్డుపడ్డాడు శివాజీ నేను ఇక్కడ బాధపడుతుంటే ఆయనకి కామెడీగా ఉందా అందరి హార్ట్ బీట్ చూసి శివాజీ గారిని వదిలేసి పిచ్చోన్ చేయాలనుకుంటున్నాడా అని కన్నెర్ర చేస్తూ నాకు ఈ బిగ్ బాస్ హౌసే వద్దు తలుపులు తీస్తే వెళ్ళిపోతా అంటూ చిర్రుబుర్రులాడాడు ఇది చూసిన జనాలు అది సీక్రెట్ టాస్క్ అయితే ఓకే కానీ ఇంత ఓవర్ యాక్షన్ పనికిరాదు అంటూ విమర్శిస్తున్నాడు అడిగినవన్నీ చిటికలో తన ముందు రావడానికి ఇదేమి అతడి సొంతిల్లు కాదని సెటైర్లు వేస్తున్నాడు బిగ్ బాస్ సీజన్ 7 ఏ ఉల్టా పల్టా అనుకున్నాం కానీ కంటెస్టెంట్లు కూడా ఉల్టా పల్టాగానే ఉన్నారు ఇలా వెళ్ళిపోతామని బెదిరించే వాళ్ళు నిజంగా పంపిస్తే అప్పుడు తిక్క కుదురుతుంది అని కామెంట్లు చేస్తున్నారు ఇక లాస్ట్ సీజన్ లో ఇనయా గీతు ఎలా అయితే అగ్రెసివ్ గా ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళు ఈ సీజన్ లో కూడా శోభా శెట్టి అలాగే అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తుంది ప్రతి సీజన్ లో ఏదో ఒక జంట మధ్య లవ్ ట్రాక్ ఉండడం బిగ్ బాస్ లో కామన్ గా మారింది ఈ సీజన్ లో గౌతమ్ శుభశ్రీ మధ్య కూడా లవ్ ట్రాక్ ఉన్నట్లు కనిపిస్తోంది నిన్న జరిగిన ఎపిసోడ్ లో వాళ్ళిద్దరూ మైక్ తీసేసి మాట్లాడుకున్నారు అయితే అది బిగ్ బాస్ రూల్స్ ప్రకారం మైక్ తీసేసి మాట్లాడుకోకూడదు అయితే వాళ్ళిద్దరూ బిగ్ బాస్ రూల్స్ ని బ్రేక్ చేసినట్లేనా నెక్స్ట్ నామినేషన్ లో కంటెస్టెంట్స్ ఎవరైనా ఈ పాయింట్ ని రైజ్ చేసి నామినేట్ చేస్తారేమో చూడాలి ఇక ప్రియాంక దామిని ఇద్దరు బిగ్ బాస్ రూల్స్ ను బ్రేక్ చేసి డీలక్స్ రూమ్ లోకి వెళ్లి పడుకున్నారు బిగ్ బాస్ రూల్స్ ని బ్రేక్ చేశారనే కారణంతో వాళ్ళిద్దరిని రతిక నామినేట్ చేసింది మొన్న జరిగిన ఎపిసోడ్ లో కిచెన్ లో వర్క్ చేస్తున్న పల్లవి ప్రశాంత్ ను షకీలా వెల్లుల్లిపాయ ఇమ్మని అడక్క అతడు అదేంటో తెలియనట్టుగా బిహేవ్ చేయడం కాస్త వింతగానే అనిపించింది రైతు బిడ్డ అని చెప్పుకునే పల్లవి ప్రశాంత్ కు వెల్లుల్లిపాయ అంటే కూడా తెలీదా అని ప్రశ్నిస్తున్నారు ఆడియన్స్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 మొత్తానికి రసవత్తరంగా మొదలైంది తొలి రోజు నుంచే నామినేషన్స్ ద్వారా కంటెస్టెంట్స్ మధ్యలో చిచ్చు పెట్టాడు బిగ్ బాస్ ఇక వారి ప్రవర్తన ఆటను బట్టి ఎవరెవరికి ఎంత ఓటింగ్ వచ్చిందో చూద్దాం బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో మొత్తంగా 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు వారందరూ ప్రస్తుతానికి ఇంటి సభ్యులు కాదని కేవలం కంటెస్టెంట్స్ మాత్రమే అని డే 3 ఎపిసోడ్ లో బిగ్ బాస్ చెప్పాడు అయితే ఆ సీజన్ స్టార్ట్ అయిన డే 1 నుంచే కంటెస్టెంట్స్ ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారు నిజానికి బిగ్ బాస్ లో ప్రేక్షకులందరూ ఎక్కువగా ఎంజాయ్ చేసేది నామినేషన్ ప్రక్రియ ఈ నామినేషన్ ప్రక్రియను తొలి రోజే ప్రారంభించారు కానీ అది సెప్టెంబర్ 5న ముగిసింది బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో మొదటి వారం నామినేషన్ లో మొత్తం 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు వారిలో రతిక శోభా శెట్టి పల్లవి ప్రశాంత్ గౌతమ్ కృష్ణ ప్రిన్స్ యావర్ దామిని షకీలా కిరణ్ రాథోడ్ ఉన్నారు ఇక ప్రియాంక అమర్దీప్ శివాజీ ఆటా సందీప్ టేస్టీ తేజాలను ఎవరూ నామినేట్ చేయకపోవడంతో సేఫ్ జోన్ లో ఉన్నారు నామినేట్ అయిన కంటెస్టెంట్స్ కు సెప్టెంబర్ 5 రాత్రి నుంచి ఓటింగ్ ప్రక్రియ మొదలు పెట్టారు హాట్ స్టార్ యాప్ నుంచి మిస్ కాల్ ద్వారా ఓటింగ్ విధానం పెట్టారు ఒక్క కంటెస్టెంట్స్ కు ఒక్క ఓటు మాత్రమే వేసే విధానాన్ని ఈ సీజన్ లో కొత్తగా పెట్టారు నిర్వాహకులు హాట్స్టార్ పెట్టిన ఓటింగ్ ప్రాసెస్ బాగానే జరిగింది ఇందులో ఎవ్వరూ ఊహించిన విధంగా రైతు బిడ్డగా వచ్చిన పల్లవి ప్రశాంత్ కు 36.44% ఓటింగ్తో ముందంజలో ఉన్నాడు అందరికంటే అత్యధికంగా ఓట్లు అతనికే పడ్డాయి తర్వాతి స్థానంలో రతిక రోజ్ 14.4%తో ఉంది కార్తీక దీపం ద్వారా పాపులర్ అయిన శోభా శెట్టికి 14.36%, మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్న గౌతమ్ కృష్ణకు 13.15% ఓట్లు పడ్డాయి మిగతా వారికి సింగిల్ క్రిస్టల్ ఓటింగ్ నమోదైంది. షకీలా 9.29%, సింగర్ దామిని 6.09%, ప్రిన్స్ యావర్ 4.53%, కిరణ్ రాథోడ్ 1.73% ఓట్లు అందుకున్నారు. అయితే వీరిలో అందరికంటే తక్కువ ఓట్లు సంపాదించుకున్న కిరణ్ రాథోడ్ ఈ వారం ఎలిమినేట్ అయ్యేలా కనిపిస్తోంది. ఓట్ల పరంగానే కాకుండా ఆమెకి తెలుగు ఏ మాత్రం రాకపోవడం, దానివల్ల పక్క కంటెస్టెంట్లు ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కాకపోవడం, బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ సైతం అర్థం కాకపోవడం మైనస్ గా మారనున్నాయి. అంతేకాకుండా కిరణ్ రాథోడ్ కు తెలుగులో పెద్దగా పాపులారిటీ కూడా లేదు. ఇలా చాలా కారణాలతో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 మొదటి వారం కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ సీజన్ ఉల్టా పల్టా కాబట్టి ఒకవేళ ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ లేకపోతే ఆమె సేఫ్ కూడా అవ్వచ్చు.